హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేణుకా పోతినేని అని ఒక సంస్థ సర్వే నిర్వహించింది. అంటే ఏపీ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఈ సర్వే ప్రకారం చూసుకుంటే కూటమికి 45 సీట్లు కూడా రావని చెప్తుంది. మరి నిజంగా 45 కూడా రాలేవా? ఆ పరిస్థితి కనబడుతుందా? అసలు ఈ సర్వే ఇంకా ఏం చెప్తుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రేణుకా పోతినేని సంస్థ చూసాము 45 సీట్లు కూడా రావు అని అంటుంది, 41 ఎన్నో అని అంటుంది. మరి అంటే నిజంగా 45 కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు, అసలు ఏంటి మీ సర్వే పైన మీ ఒపీనియన్ సార్? అది అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ సర్వేలు చదివితే ఏమనుకుందంటే, వాళ్ళది ఇస్తూనే ఇప్పటి వరకు వచ్చిన 15 సర్వేలో 12 వైసీపీదే పై చేయి అని అంటున్నారు. మనం రోజు న్యూస్ ఫాలో అవుతున్నాం. ఈ మధ్యకాలంలో ఎన్ని సర్వేలు వచ్చాయి? ఎన్ని అంటే అభ్యర్థులు ప్రకటించాక నాకు తెలిసి మేజర్ సర్వేలు 3 వచ్చాయి. ఓకే, ఏప్రిల్ 1st వీక్ నుంచి నాకు తెలిసి 3 సర్వేలు వచ్చాయి. 3 సర్వేల్లో కూడా టీడీపీ అదే కూటమికే ఎక్కువ ఉన్నాయి, వైసీపీకి తక్కువ ఉన్నాయి అన్నాయి. ఇది రేణుకా పోతినేని గారిది 4వ సర్వే ఏమో, అభ్యర్థులు ప్రకటించకనే మళ్ళీ అదే చెప్తున్నా. సో ఇవిడు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ చూస్తే 10లో 9 వైసీపీదే పై చేయి అని అన్నారు. అంతకుముందు అభ్యర్థులు ప్రకటించక ముందు కూడా చూస్తే 10లో 7-8 కూటమికి ఉన్నాయి, 3 వైసీపీకి చెప్పడం చూసాం. అంటే అవి చూస్తాం ఇవి చూస్తాం కదా, దాన్ని కూడా వాళ్ళు ఎలా చెప్పారంటే 10కి 9 వైసీపీది వచ్చాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు ఈ రేణుకా పోతినేని ఇది కూడా 15 చేస్తే 15లో 12 వైసీపీదే అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. పోని కాసేపు ప్రాంక్గా వచ్చాయి అనుకుందాం. పొద్దున్న లేస్తే మనకి మొబైల్కి కాల్స్ వస్తున్నాయి, నెల్లూరు నియోజకవర్గంలో సోన్సో విజయసాయిరెడ్డి గారికి ఏమైనా ఓటు, లేదా ఒంగోలు, లేదా ఇలాగ రకరకాల నియోజకవర్గాలకు చెందినవి కొన్ని కొన్ని ఫోన్ నెంబర్లు కాల్స్ వస్తున్నాయి. నాకైతే కూటమి నుంచి ఒక్కొక్క ఫోన్ కాల్ రాలేదు, బట్ వైసీపీ నుంచి కాల్స్ వస్తుంది. తర్వాత యూట్యూబ్లో కానీ వేరే దగ్గర కానీ యాడ్స్ అవి ఇవి చూస్తే వైసీపీకే ఎక్కువగా యాడ్స్ అవి వస్తున్నాయి. సో కూటమి వైసీపీతో పోల్చితే అంతగా ఖర్చు పెట్టట్లేదు. అంటే జనరల్గా నేను అంటున్నమాట, ఎందుకో ఈవెన్ ఛానల్స్ కూడా ఎక్కువగా వైసీపీకి సపోర్ట్ ఉన్నాయి, కూటమికి తక్కువ సపోర్ట్ ఉన్నాయి అని. ఎందుకంటే కూటమిలో మెయిన్ టీడీపీదే అనుకోవాలి, ఒకటి సెంట్రల్ పార్టీ నేషనల్ పార్టీ, ఇంకొకటి మొన్న ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పార్టీ. సో వాటికి ఛానల్స్కి అంత సంబంధం ఉండదు, ఉంటే టీడీపీకే ఉండాలి. సో ఈ ఛానల్స్ కూడా చూసినా కూడా ఎవరి ఛానల్ వాళ్ళు ఫేవర్గా చెప్పుకుంటున్నారు పక్కన పెట్టండి. సో వైసీపీ బాగా ఖర్చు పెడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించక ముందు వచ్చిన సర్వేలు చూసినా, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వచ్చిన సర్వేలు చూసినా కూటమికి ఎక్కువ వస్తున్నాయి అంటున్నాయి. మరి అలాగంటే కూటమి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టట్లేదని తెలుస్తున్న వార్తల నేపథ్యంలో కూటమికి తక్కువ సీట్లు వస్తాయని అన్ని చెప్పాలి కదా. మొన్న హెరాల్డ్ అని ఒకటి వచ్చింది, రైజ్ అని ఒకటి వచ్చింది, ఇండియా టుడే అని ఒకటి వచ్చింది కదా, తర్వాత ఇప్పుడు రేణుకా పోతినేని వస్తుంది. అంటే గ్రాండ్గా ఓపెన్ చేసేవి సర్వేలు. 4 ఈవిడొక్కటే, రేణుకా ఫిమేల్ నేమ్ ఉంది కాబట్టి అలా చెప్తున్నా, ఇదొక్కటే వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టు ఉంది. మిగతావన్నీ కూడా కూటమికే ఉన్నాయి కదా. అవి కూడా మిగతా 3 కూడా నేషనల్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే చాలా టఫ్ ఉంటుంది వైసీపీ ఇది కొన్ని స్థానాల్లో. ఆ 3 సర్వేలు కూడా ఏం చెప్పాయి, గడిచిన 3 సర్వేలు, ఒక సర్వే అంది 18 టఫ్గా ఉంటుందండి 175 స్థానాలకి, ఒక సర్వే అన్నారు 31 టఫ్గా ఉంటుందన్నారు, ఒక సర్వే అన్నారు 26 టఫ్గా ఉందన్నారు. అంటే ఓవరాల్గా 30 తీసేస్తే కూటమికి 90+ లేదా 100+, 100-110 మధ్యలో వస్తాయి. వైసీపీకి 40-50 మధ్యలో, అది 45 అవ్వచ్చు 49 అవ్వచ్చు వస్తాయి. మిగతావి ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ టఫ్గా 20-30 మధ్యలో ఉండే స్థానాలు టఫ్గా ఉంటున్నాయి, ఎవరెటు ముగ్గు చూపుతారో తెలియదు అన్నట్టుగానే ఉంది. ఒకవేళ ఆ టఫ్ 30 కూడా వైసీపీకి ఇచ్చిన 45+30 75 అవుతున్నాయి, పోనీ 49+30 79 అవుతుంది, అంతేకాదు మ్యాజిక్ ఫిగర్ అయితే దాటట్లేదు. అలా చూసుకున్నా టీడీపీ కూటమికి ఫేవర్గా వస్తుంది. ఎందుకు నీకు నెక్కచ్చిగా టఫ్ గిఫ్ట్ ఏం లేదు, ఇవిడ సింపుల్గా చెప్పేసింది 45 కూడా దాటవు, 41 వస్తాయి వీళ్ళకి ఇది వస్తాయని. ఒక్కొక్క దగ్గర చాలా టఫ్ ఉంది కదా, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. చాలామంది ఏమంటున్నారు,
అంటే నేను జనరల్గా మౌత్ పబ్లిసిటీ ద్వారా చేసుకున్న, ఇప్పుడు ఒక జర్నీ చేసిన లేదా ఎక్కడికైనా ఊరు వెళ్ళినా క్యాజువల్గా ఒక ఆటో డ్రైవర్కి లేదంటే ఒక బస్ కండక్టర్కి లేదంటే ఒక కూలీకి లేదా ఒక వ్యవసాయ రైతుకి లేదా ఒక తాపి మేస్త్రి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కువ పర్సంటేజు వైసీపీకి కొద్దిగా తక్కువే ఉంది. బట్ నేషనల్ పార్టీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఫర్దర్గా రేపు సెంట్రల్లో కూడా బీజేపీ వస్తే మనకు మేలు జరుగుతున్న ఉద్దేశం ఎన్లైజ్ చేసి చెప్తున్నారు ఎవరు, సామాన్యుడు కూడా. మైనస్ ఎక్కడవుతుందంటే లిక్కర్ సంబంధించి ఎవరైతే మందు బాగా అలవాటు పడ్డారో వాళ్ళకి బాగా మైనస్ అయిపోయింది. ఎందుకంటే చెత్త మందు వాడుతున్నారు సార్, మళ్ళీ ఎవర్లు పోతున్నాయండి, కళ్ళ ముందు ఇంకొక ఒక ఫ్రెండ్ చచ్చిపోతే వీడికి రియలైజ్ అవుతాడు ఆవిడ, అట్లా కొంతమంది. ఇంకా ఉద్యోగస్తులు అంటే కంప్లీట్ యాంటీ, పెన్షనర్స్ కంప్లీట్ యాంటీ. ఆ ఉద్యోగస్తులు పెన్షన్ వల్ల డిపెండ్ అయ్యే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయిగా, ఇప్పుడు అమ్మ పెన్షన్ కొంత వస్తుంది, వీడికి కొంత జీతం వస్తుంది, వాడు వీడు కలిపి మెయింటైన్ చేసుకున్నాడు ఆ పెన్షనర్స్కి, తర్వాత నిరుద్యోగులు ఇలాగ ఉన్నా. బట్ ఒక ఎప్పుడు కూడా ఒక 10% ఎలా ఉంటారంటే అయ్యి ఆవిడ వచ్చినా మనకు ఒరిగేదేం లేదారా అనుకుని ఉంటాడు. ఆడ అసలు ఓటు కూడా వేయడాడు, ఆడ అసలు బాధ్యత ఉండదు అడిగి, అంతే కదా. ఒక నియోజకవర్గంలో 2.5 లక్షల ఓటర్లు ఉన్నారంటే మ్యాక్సిమం ఓట్లు పోలేది 160,000, మిగతా అంతా అంటే 4 వంతుల్లో ఒక వంతు అసలు ఓటుకే రావట్లేదు, 3 వంతుల్లో ఉన్న ఓట్లలోనే డిసైడ్ అయిపోతుంది ఇక్కడ ఎవరికి ఎక్కువ వస్తున్నాయని. అవును. సో అలా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు 15 సర్వేలు అన్నారు, 15 సర్వేలు ఏమిటో నాకైతే తెలియట్లేదు. రోజు న్యూస్ ఇప్పుడు ఈ ఛానల్కి ఫేవర్గా ఉండే ఛానల్ చూస్తున్నాం, ఆ ఛానల్కి ఫేవర్గా ఉండే ఛానల్ చూస్తున్నాం, ఓవరాల్గా 2 క్లబ్ చేసి మిక్స్ చేసి చూపించే యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం. ఆ ఛానల్స్లో కూడా కూటమికి ఎక్కువగా ఫేవర్గా ఉండే ఛానల్స్ చెప్పారు తప్ప వీళ్ళగా 15కి 12 వైసీపీది అన్నట్టుగా చెప్పిన దాఖలాలు ఎక్కడ చూడలేదు. బట్ టీడీపీ వాళ్ళు ఛానల్ ఫేవర్గా ఉండే ఛానల్ ఏం చెప్తున్నాయంటే 10లో 7 టీడీపీకి అదే టీడీపీ కూటమికి ఫేవర్గా ఉన్నాయి, 3 వైసీపీ ఫేవర్గా ఉన్నాయి చెప్తున్నాయి. వారు కనీసం 70-30 ఇచ్చారు వీళ్ళు, మరి వైసీపీ ఫేవర్గా ఉండేవి 95 వీళ్ళకి ఫేవరు, 5% కూటమి ఫేవర్ అన్నట్టు చెప్తున్నారు. అందరూ ఓవరాల్గా ఏమంటున్నారు, మళ్ళీ చాలామంది కొంతమంది అడిగితే ఏంటో మళ్ళీ వాడే వచ్చేస్తాడేమో భయం వేస్తుందబ్బా, వచ్చేస్తాడేమో భయం వేస్తుందబ్బా, అర్థమవుతుంది. అంటే అక్కడ ఏదో డైలమాలో ఉన్నారు తప్ప క్లీన్ స్వీప్ వాళ్ళు వీళ్ళకి 40 వస్తే కూటమి మొత్తం కలిపితే వాళ్ళకి ఏం రావు అన్నట్టుగా ఎక్కడా లేదు, ఎవరూ చెప్పలేదు, చెప్పలేకపోతున్నారు. పైగా తెలంగాణ సమాజం లాగా ఆంధ్ర సమాజం ఉద్యమ స్ఫూర్తి ఉండేవాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. కాబట్టి ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఓటుతో చూపిస్తారు టాలెంట్ని. అప్పటి వరకు మాట్లాడదాం, అప్పటి వరకు మాట్లాడడం ఎవరికి ఫేవర్గా చెప్పుకుంటున్నారని అనిపిస్తుంది తప్ప ఎక్కువ పర్సంటేజ్ మాత్రం అన్ని రకాలు చూస్తున్నాం కదా, నేషనల్ పేపర్లు కూడా చూస్తున్నాం. ఇప్పుడు హిందూ, డెక్కన్ క్రానికల్ లాంటి పేపర్లు చదివినా కూడా వాళ్ళు ఒకరి వైపు ముగ్గు చూపేలాగే అనిపించట్లేదు. సో వాళ్ళు ఫ్రాంక్గా చెప్తారుగా. ఇప్పుడు వాళ్ళలో కూడా మళ్ళీ పర్సంటేజ్ తీసుకుంటే 70% కూటమికే ముగ్గు ఉంది, ఇలాగ మరి 95% కూటమికి ముగ్గు ఉందని చెప్పట్లే. అండ్ 95 చెప్పుకుంటున్నాడంటే అది డంకాబాబు మోయించుకుంటున్నట్టే అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.